గణంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ జయంతి వేడుకలు. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 78వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి చిన్న వయసులో 6వ దేశ ప్రధానిగా పదవి చేపట్టారని పేర్కొన్నారు. దేశాన్ని సమూలమైన మార్పులతో భవిష్యత్ తరానికి దృష్టిలో పెట్టుకొని వారి ఆలోచనలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశానికి దిక్సూచిగా నిలిచారని, అలాగే 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించారని మరియు బ్యాంకులను జాతీయకరణ లాంటి గొప్ప గొప్ప సంస్కరణలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, మున్సిపల్ కౌన్సిలర్లు రామ్దేని వెంకటేష్, చెల్ల నాగభూషణం, చింత సువర్ణ అశోక్, కాంగ్రెస్ నాయకులు మడిపల్లి స్వామి, చిన్న వెంకటేష్, చంద్రమౌళి, నవాబ్ ఖాన్, శ్రీధర్, కిషన్ గౌడ్, షఫీ, రాజారావు, ఆజీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టం. వారి జయంతి సందర్భంగా మరి వారికి ఈరోజు మేము నివాళులు అర్పిస్తూ రాబోయే రోజుల్లో మరి వారి వారసుడైనటువంటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి మరి కాంగ్రెస్ శ్రేణులంతా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏకతాటిపైకి వచ్చి మరి బీజేపీని పడగొట్టి మరి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి రాహుల్ గాంధీని అధికారంలోకి తెచ్చి ప్రధానమంత్రి చేయడానికి మనమంతా కూడా కృషి చేయాలని, అదేవిధంగా ఇక్కడ మాకు అండదండగా ఉంటూ మాకు ప్రతిసారి ఆదేశాలు ఇస్తున్నటువంటి గౌరవ మా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మేడం గారు, మరి అదేవిధంగా ఏఐసీసీ సభ్యుడు ప్రేమసాగర్రావు గారిని కూడా మరి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసేంత వరకు కూడా మిత్రులంతా ఏకతాటిపై ఉండి మొన్న జరిగినటువంటి రాజీవ్ గాంధీ గారు ఎన్నో సంస్కరణలు చేసి బ్యాంకులను జాతీయం చేసి ప్రజలకు అందిస్తే ఈ ఉన్న మోడీ గవర్నమెంటు బ్యాంకులన్నీ కుదించి ఊర్లో ఒక్కొక్క బ్యాంకు రెండు బ్యాంకులు చేసింది. లోన్లకు ఒక్కొక్క రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సంస్కరణలన్నీ ఎన్నో ఇప్పుడు టెలిఫోన్ అనుకోండి, రైల్వే అనుకోండి, ప్రతిదీ కూడా అన్నీ అమ్మేద్దామని చూస్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడనేమో మోడీ గారు, మరి వీళ్ళిద్దరు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. మరి దీన్ని మనం అందరు గమనించి మరి మన కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం సాధించాలని సభగా కోరుతున్నాను. అలాంటి వ్యక్తి మళ్ళీ జన్మించాలంటే కష్టం, ఎందుకంటే కుటుంబ కాంగ్రెస్ పార్టీ దేశానికి తెల్లవాళ్ళతో కొట్లాడి ఈరోజు భారతదేశానికి సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఆ రోజు ప్రాణాలు త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజపోలు చెప్తాను. కుటుంబ పాలన అని, కుటుంబ పాలన అంటే వాళ్ళ చేతిలో ఉండే రాహుల్ గాంధీకి ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ చేస్తుండే, ప్రధానమంత్రి చేస్తుండే, కానీ చేయకుండా మరి మన మన్మోహన్ సింగ్ గారికి 2 సార్లు ప్రధానమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీది, వాళ్ళ కుటుంబాన్ని ఇది మర్చిపోవాలి. ఏదో చెప్తారు, చూపించింది ఒకటి, చేసింది ఒకటి, ఏనుగు దంతాలు కనబడేటి ఒకటి, తినేటి ఒకటి అన్నట్టు మోడీ గారు ఈరోజు చూపిడి వేరే చూపెడతారు, చేసే పనులు వేరే చేస్తారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు వాళ్ళు నిర్మిస్తే దానికి వాళ్ళు అమ్ముకుంటూ వస్తున్నారు. చెట్టుకు నాటిన ఘనత కాంగ్రెస్ పార్టీ అయితే, చెట్టును నరికిన ఘనత ఈ బీజేపీ ప్రభుత్వంది. ఇది తెలుసుకోవాలి. మా ప్రియతమ నాయకులు ప్రేమసాగర్రావు గారు మంచిర్యాల జిల్లానే ఇలలేని సేవ చేస్తున్నారు. మరి ప్రజలు దీనికి గమనించాలి. రాబోయే రోజుల్లో వారికి ఘన మెజార్టీతోని గెలిపించి మన లక్ష్యపేటను మరి మంచిర్యాల జిల్లాను అభివృద్ధి పదంలో నడిచే అవకాశం ఇవ్వాలని ఈ అందరికీ లక్ష్యపేట మరియు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు కోరుకుంటాను.